తిరుపతిలో జనసేన పోస్టర్లు కలకలం సృష్టించాయి. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి బలిజలు వైసీపీ తోటే ఉన్నారని చేసిన వ్యాఖ్యల తర్వాత నగరంలో ఈ పోస్టర్స్ వెలిసాయి. ఉదయం ఎమ్మెల్యే బలిజల గురించి మాట్లాడిన కాసేపటికే జనసేన పోస్టర్లు ఆవిష్కరించి నగరంలో నాయకులు పోస్టర్లు అతికించారు. ఇప్పటికీ ఎప్పటికీ బలిజల గుండెల్లో జనసేన పార్టీ అంటూ జనసేన పోస్టర్స్ హల్చల్ చేస్తున్నాయి. తిరుపతిలో జనసేన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి బలిజలు వైసీపీ తోటి ఉన్నారని చేసిన వ్యాఖ్యల తర్వాత నగరంలో ఈ పోస్టర్స్ వెలిసాయి. ఉదయం ఎమ్మెల్యే బలిజల గురించి మాట్లాడాక సాయంత్రానికి జనసేన పోస్టర్లు ఆవిష్కరించి నగరంలో నాయకులు పోస్టర్లు అతికించారు. ఇప్పటికీ ఎప్పటికీ బలిజల గుండెల్లో జనసేన పార్టీ అంటూ జనసేన పోస్టర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఈ పోస్టర్స్ ఎలా చూడాలి? నిన్నే పవన్ కళ్యాణ్ ఇక ఈ రోజు నుంచే యుద్ధం అని చెప్పారు. ఇప్పటి నుంచి వైసీపీ అధికార పక్షం వాళ్ళు ఏ వ్యాఖ్యలు చేసినా దీనికి ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చా? ఏం చెప్తున్నారు జనసేన నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ప్రసంగం పట్ల ప్రస్తుతానికి జనసేనకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల్లో ఒక పెద్ద జోష్ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా మాట్లాడని విధంగా ఆయన మాట్లాడడంతో పాటు పార్టీ క్యాడర్లో ఒక భరోసా నింపేటటువంటి ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఇవాళంతా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి. ఈ తరుణంలోనే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణ రెడ్డి తిరుపతిలో ఉన్నటువంటి బలిజలు వైసీపీ తోటి ఉన్నారు, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఒక నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. దీనికి ఏదైతే ఖండిస్తూ ఇవాళ తిరుపతిలో కొన్ని పోస్టర్స్ వెలిసే ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పటికీ ఎప్పటికీ తిరుపతి వైకాపా బలిజల గుండెల్లో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇక్కడ ఈ పోస్టర్స్ని జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఇవాళ ఆవిష్కరించి తిరుపతి నగరంలో కూడా అతికించినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ముఖ్యంగా ఏదైతే బలిజలకు సంబంధించి తిరుపతిలో అందరూ కూడా వైసీపీతోనే ఉన్నారు అని చెప్పేసి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దానికి కౌంటర్గానే ఈరోజు జనసేన సంబంధించినటువంటి నాయకులు ఈ కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జనసేన నాయకులు మాట్లాడదాం. ఏంటి అసలు తిరుపతి వైసీపీ బలిజల గుండెల్లో కూడా పవన్ కళ్యాణ్ అంటూ మీరు పోస్టర్లు అతికిస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు తిరుపతిలో ఎలా ఉంది ట్రెండ్? నిన్నటి దాకా ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క. ఎందుకంటే మా నాయకుడిని శాంతి స్వరూపంలో ఇన్ని రోజులు చూశారు, ఈరోజు నుంచి ఉగ్ర స్వరూపంలో చూస్తున్నారు. ఒక ఈరోజు ఒక మన తిరుపతి ఎమ్మెల్యే గారు బలిజలందరూ వైకాపా వెంటే ఉంటున్నారు. మీ బలిజలు గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో మా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఎందుకంటే రెడ్డినైన నేను నా గుండెల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు బలిజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకున్నారు? వీళ్ళు బలిజల మనసును మార్చడానికి, వాళ్ళు ఏదో విధంగా మోటివేట్ చేయడానికి ఇది ఒక కొత్త రకం ప్లాన్ పని ఈరోజు కార్యక్రమం చేశారు. వీళ్ళు ఎన్ని పిచ్చి రకాల ప్లాన్లు పండినా, ఎన్ని చేసినా కూడా బలిజల గుండెల్లో నుంచి పవన్ కళ్యాణ్ని చెరపలేరు. ఈరోజు అధికార భయంతో వాళ్ళు పక్కనున్నా కూడా 2024 పోలింగ్
బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళేపాటికి పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క తిరుపతి బలిజలందరూ కూడా ఓట్లేస్తారని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే తిరుపతిలో ఉన్నటువంటి బలిజలందరూ కూడా చాలా మంది మాతో మాట్లాడడం ప్రతిరోజు మాట్లాడడం జరుగుతుంది కొన్ని అనివాల్య కారణాల వల్ల వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఉంటే భయానికి మేము బయట పడలేక వాళ్ళ పక్క ఉన్నామే తప్ప మా మనసు మొత్తం పవన్ కళ్యాణ్ వైపే ఉంది జనసేన వైపే ఉంది మేము ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ 3 నెలల ముందు వరకు కూడా మేము ఇలాగే ఉంటాం 3 నెలల ముందు తర్వాత హార్ట్ఫుల్గా మేము దిగుతాం మా బలిజలు అంటే మేము ఏంది చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారిని సార్ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు మీరు చెప్పండి ముఖ్యంగా ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కులాల ప్రస్తావన లేకుండా అందరూ కూడా అందరికీ కూడా నేను ఎప్పుడు నాయకుడిగానే ఉంటాను అంతేకాకుండా అందరినీ కూడా సమానంగా చూస్తానని చెప్పినటువంటి పరిస్థితి కానీ తిరుపతిలో కేవలం ఎందుకు ఈ కాపు క్యాస్ట్ను మాత్రమే టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం అంతేకాకుండా ఒక జనాల్లోకి ఒక తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ పోస్టర్ ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు మా నాయకుడు బల్జి వాళ్ళ మా కాపు కులానికే నేను నాయకుడిని కాదు అన్ని కులాలకి వాళ్ళకి నేను నాయకుడిని వీళ్ళు కావాలనే క్యాస్ట్ల మధ్య స్విచ్లు పెట్టి యూజ్ చేస్తున్నారని నేను మోస్ట్ బ్యాక్వర్డ్కి చెందిన బుడక సంఘాలకు చెందినవాడిని నేను నా పేరు బాబ్జీ మా క్యాస్ట్ను కూడా గుర్తించి నాకు ఈరోజు టౌన్ సిటీ ఉపాధ్యక్షులుగా నాకు పోస్ట్ వేసింది మా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఈ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి కూడా మా పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని ఒకటి చే తాటిపైకి తీసుకుని వచ్చి మనకు జరిగే అన్యాయాలని ప్రశ్నించాలనేదే మా పవన్ కళ్యాణ్ గారు ఇది కాకపోతే ఈరోజు తిరుపతిలో కాపు నాయకులు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మధ్యలో స్విచ్చు పెట్టి వాళ్ళని ఎలాగైనా మన పక్క తిప్పుకోవాలని ఈ వైసీపీ నాయకులు వేసే డ్రామాలు కాకపోతే వాళ్ళ వైసీపీ పార్టీలో కూడా కాపులు ఉండొచ్చు కానీ ఒక 5-6 మంది వాళ్ళని గురించి మనం ఈరోజు మా బలిజలందరూ మా పక్కే ఉన్నారు మా వెనకాలే ఉన్నారు అనేది ఆశాస్పదంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు రాజీనామా చేసి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళండి మీరు ఎమ్మెల్యేగా నిలబడండి మా నాయకుడు ఎవరినో ఒక నిలబడతారు మా నాయకుడే నిలబడతారు ఎవరు గెలుస్తారో ఈ తిరుపతి ఓటర్లే డిసైడ్ చేస్తారు ఓకే మీరు చెప్పండి ముఖ్యంగా ఈ పోస్టర్ల ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నారు నమస్కారం సార్ మా నాయకుడు కులాలకు అతీతంగా ఉన్నాడు కానీ మన ఈరోజు కర్ణాకర్ రెడ్డి గారు బలిజవులందరూ ఉన్నారంటున్నారు కానీ అది ఆయన భ్రమలో ఉన్నారు బలిజగుండెలంతా కూడా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు అని గ్రహించట్లేదు మన కర్ణాకర్ రెడ్డి గారు రాబోయే కాలంలో ఈ వైకాపాకి బుద్ధి చెప్పేది ఖచ్చితంగా ఉంటుందనేసి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఓకే చెప్పండి ఇప్పటికీ తిరుపతి వైసీపీ బలిజల గుండెల్లో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీరు పోస్టర్లు అతికించడం జరిగింది సో దీని ద్వారా కేవలం బలిజలకే కాకుండా ఇక్కడ తిరుపతి ఓటర్లకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మేము ఈరోజు మా నాయకుడు ఒకటే చెప్పారు నన్ను ఒక కులానికి మాత్రమే ఆపాదించద్దండి రాజకీయం అంటే అన్ని కులాలలో ప్రస్తావన ఉంటుంది కాబట్టి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ అన్ని వర్గాలలో కూడా మన యొక్క ప్రభావితం అందరిలోనూ ఉంది అది కాకుండా తిరుపతిలో అత్యధికంగా బలిజలు ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం బలిజలు ఓట్లు వేయాలి కాబట్టి ఈ వైకాపా ప్రభుత్వం ఒక డ్రామాలాడదు బలిజలంతా కూడా వైకాపా సైడే ఉన్నారు 2024 కూడా మేమే గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు అది మీ భ్రమ మాత్రమే అని మేము తెలియజేసుకుంటున్నాం 2024లో బలిజలే కాదు ఇటు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఇది ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్క కార్మిక సోదరులు కానివ్వండి 2024లో ఓటర్లు తమ యొక్క ప్రభావాన్ని ఓట్లు ఈవీఎంల దగ్గర చూపించి 2024లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే విధంగా ప్రతి ఒక్కరూ చూస్తున్నారని మేము తెలియజేసుకుంటాం సో మొత్తానికైతే తిరుపతిలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి నిరసనకు వ్యతిరేకంగా ప్రస్తుతానికి ఇక్కడ జనసేనకు సంబంధించిన నాయకులు ఈ పోస్టర్లను అతికించి ముఖ్యంగా బలిజలు అంటే పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు ఏదో వైసీపీ కావాలని ఒక ట్రాప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు సో మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ తోటి జనసేనలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు